हाय फ्रेंड्स, अस्सलाम वालेकुम। वेलकम बैक टू मै हसीना कुकिंग चैनल। स्पेशल डिश एम चेसानंटे वेरैटी स्नैक्स चेसानंडी। अदी एमिटंटे आलू पोवा कटलेट अन्नमाट। अदी एला तयार चेसा ना वीडियो चूपिस्तानु, चूडंडी। मुंदुगा मनं वीडियोलोकी वेल्लिपोदां। आलू पोवा की अट्टुकुलंडी, अट्टुकुले ओक 150 ग्राम्स तीसुकुन्नानंडी अट्टुकुलु। వాటిని రెండు మూడు సార్లు కొంచెం వాటర్ లో కడిగేసి ఇలా జల్లెడకు పెట్టేసాను। వాటర్ మొత్తం తీసేపోయిది అన్నమాట। రెండు మూడు సార్లు కడిగిన తర్వాత అటుకులు మెత్తగా అయిపోతాయి కదా, మనం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది। నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఆలుగడ్డలు, మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను, కార్న్ ఫ్లోర్, శనగపిండి, నానబెట్టుకున్న అటుకులు, ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నాను, ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి సన్న కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి చూసారా ఎంత సన్న కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర। ఇప్పుడు తయారు చేసి విధానం చూపిస్తాను, చూడండి। బాయిల్ చేసి పెట్టుకున్న ఈ బంగాల్ దుంపని మనం మంచిగా స్మాష్ చేసేయాలి। ఎలా చేయాలంటే ఇంత ముద్ద కూడా లేకుండా ఇంత మెత్తగా స్మూత్ గా అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలి। దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అట్టుకుల్ని అట్టుకుల్ని కూడా సేమ్ అలానే మనం పిండిని కలుపుకుంటాం, చూడండి, గోధుమ పిండిని అలా మెత్తగా కలిపేసేయాలి। చూసారుగా ఎలా కలిపానో, కొంచెం కలవకపోతే కొంచెం లైట్ గా వాటర్ వేసుకోవచ్చు, లైట్ గా వాటర్ వేసి అలా కలిపాను అన్నమాట। ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసాలి, ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట। ఇలాగా ఇలా మిక్స్ చేసి ఇప్పుడు మనం ఇందులోకి మనం పెట్టుకున్న మసాలాలు మొత్తం వేసేద్దాం। ముందుగా కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, శనగపిండి అండి 3 స్పూన్స్ వేసుకుంటున్నాను, 3-4 స్పూన్స్ అయినా పర్వాలేదు, నేనైతే 4 వేసుకున్నాను। సాల్ట్, తగినంత సాల్ట్ టేస్ట్కి తగినంత, పసుపు 1 స్పూన్, కారం, ధనియాల పౌడర్ 1 స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్, కారం, జీరా పౌడర్ అండి 1/2 టీ స్పూన్, గరం మసాలా, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం। కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం, ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపేసుకోవాలండి। చూసారుగా ఎలా కలుపుతున్నానో అలా కలిపేసుకోవాలి, మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట మసాలాలు మొత్తం, దాన్ని పెట్టేసి పట్టేసాలి, ఒక ముద్దలా తయారు చేసుకోవాలి। అది చూసారా ఎలా తయారు చేశానో అలాగా మంచిగా ఇలా కలుపుకొని మన చేతికి ఎంత ఎంత వచ్చిందో పిండి అంత తీసుకొని చూడండి, చూపిస్తాను। ఇలా చేతికి ఆయిల్ పెట్టుకోవాలి, ఆయిల్ రాసుకొని
मन चेति की एंत वस्ते अंत मुद्दला तीसुकोवाली तीसुकोनी राउंड गा चेसी इला मंची कट्लेट शेप लो चेसुकोवाली ఇలా మంచి షేప్ వచ్చేలాగా షేప్లు చేసుకోవాలి ఇవి పల్సగా ఉండకూడదండి కొంచెం లావుగా ఉంటేనే మంచి కనిపిస్తది తింటాని కూడా మంచిగా ఉంటది టేస్టీగా ఇలా అన్నిటిని ఇలానే చేసుకోవాలి कटलेट तैयार चेसी चूडंडी फ्रेंड्स चाला टेस्ट असलु असलु नोट्ले वेस्ते करिगिपोतुंदी अंत बागुंदी कटलेट मीरु कूडा तैयार चेसी चूडंडी फ्रेंड्स चाला बागुंटदी इलागा अन्नीटिनी तैयार चेसी पेट्टुकोवाली ఆయిల్ పెట్టుకుంటే చేతికి అంటదన్నమాట అందుకని ఆయిల్ పెట్టుకున్నాను మంచి షేప్ కూడా వచ్చింది కట్లెట్కి ఈవినింగ్ స్నాక్స్ కి చాలా సూపర్ గా పనికొచ్చిందండి ఇది పిల్లలకి పెద్దలకి అందరికి పనికొచ్చింది చాలా ఇష్టంగా తింటారు చేసి చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ లోకి చూసారుగా ఫ్రెండ్స్ అన్నిటిని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగి పాన్ పెట్టుకుందామండి పాన్ హీట్ అయినాక ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రై లాగా వద్దండి ఆయిల్ లైట్ గా ఇలా వేసుకుంటే చాలు మన ఇష్టం అలా కూడా వేసుకోవచ్చు ఇలా అయితే మొత్తం ఇది ఉడికిద్ది గానీ నాది చూసారుగా ఇలా ఒకటి ఒకటి పెట్టుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయ్యిందండి కానీ లో ఫ్లేమ్లో వండుకోవాలండి దీన్ని నేనైతే లో ఫ్లేమ్లో పెట్టేశాను ఇప్పుడు దాన్ని వదిలేసాలి ఒక 5 నిమిషస్ దాకా మూత పెట్టేసి 5 నిమిషస్ తర్వాత చూసారా ఇప్పుడు దాన్ని ఇంకో రెండో వైపు తిప్పుకుందాం చూసారా గోల్డెన్ కలర్ లో వస్తున్నాయండి ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషస్ మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టేద్దాం చూసారుగా ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం ఎలా పీల్ చేసుకుందో మళ్ళీ ఇలా వేసుకుంటూ ఉండాలి ఆయిల్ ని చూసుకుంటూ ఉండాలి ఎనకల ఫ్రై అయినయో లేవో చూసుకున్న రెండు వైపులా ఫ్రై అవ్వాలి మంచిగా అవ్వకపోతే మళ్ళీ తిప్పుకోవచ్చు రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ కలర్ లో రావాలన్నమాట రెండు వైపులా కూడా చూసుకోవాలి కానీ చాలా స్లోగా చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో కదా కొంచెం టైం పట్టింది ఇప్పుడు ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇంకో ట్రిప్ వేసుకుందాం ఇప్పుడు సేమ్ అలానే మళ్ళీ వేసుకుందాం అన్నిటిని
ఇలా ఫ్రై చేస్తుంటే మటన్ షామియా గుర్తుకొస్తుంది కదండి. మటన్ కోఫ్తా కూడా ఇలానే చేశాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అది కూడా సేమ్ ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటాం. నా వీడియోలో పెట్టున్నాను చూడండి, మటన్ కోఫ్తా సేమ్ అలానే, అది నాన్ వెజ్ ఇది వెజ్. చూసారుగా ఫ్రెండ్స్ కలర్స్, కలర్ ఎంత బాగుందో. ఆలు పోవా కట్లెట్ మీరు కూడా రెడీ చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అందరూ చాలా ఇష్టంగా తింటారు. తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయటం మర్చిపోకండి. దీన్ని చూసారుగా టమాటా సాస్లో తినండి, సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ మై వీడియో.